దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగుగాక. మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం అబ్రహాము పొందిన ఆశీర్వదములు అన్యజనులకు అన్న అంశమును గురించి మాట్లాడుకోబోతున్నాం. అబ్రహామును గురించి దేవుని యొక్క వాక్యములో నుండి ఆది కాండం 11:27 నుండి 30 వరకు మనం చూసినట్లయితే అక్కడ తెరహు అనేటటువంటి ఒక మనుషుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ తెరహుకు అబ్రహాము, నాహోరు, హారాము అనేటటువంటి ముగ్గురు కుమారులు ఆయనకు కలిగి ఉన్నారు. అయితే ఆయన ఊరు అనేటటువంటి ఊరు నుండి అతడు బయలుదేరి హారాను అనేటటువంటి పట్టణమునకు అతడు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. అబ్రహాము హారానులో ఉన్నప్పుడు ఈ తెరహు జ్యేష్ఠ కుమారుడైనటువంటి అబ్రహామును దేవాతి దేవుడు చూసి ఆయన్ని పిలిచాడు. ఆయన పిలిచేటప్పటికీ ఆయన యొక్క భార్య షరాయి గుడ్రాలు అని చెప్పి వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము వయసు ఎంత, ఆమె వయసు ఎంత అని మనం గమనించినట్లయితే ఆది కాండం 12:4 చూసినట్లయితే అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు అతని వయసు 70 కలిగిన వాడు షరాయి వయసు 65 అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. 65 వృద్ధురాలికి 75 కురువృద్ధుడికి బిడల పుట్టుటమా అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే శూన్యము నుండి సృష్టిని, జగదుత్పత్తిని చేసినటువంటి దేవాతి దేవునికి ఈ వృద్ధ దంపతులకు బిడ్డలనివ్వటం ఆయనకి అసాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. డాక్టర్లు చెప్తూ ఉంటారు 40 వస్తే ఒకవేళకి బిడ్డలు పుట్టడానికి ఆస్కారం ఉండదు, స్త్రీ ఋతుక్రమం 50 కి ఆగిపోతుంది అని చెప్తూ ఉంటారు. గనుక పిల్లలా, దేవాతి దేవుడు వీరికి యవ్వనమును కలగ చేయగలడు, తిరిగి వారికి శక్తినిచ్చి పిల్లల్ని ఇవ్వగలిగిన సమర్థుడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే దేవుని వాక్యములో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. అనగా మనం శక్తి చేత గాని బలము చేత గాని బిడ్డల్ని పొందుకోలేము, కానీ దేవుని ఉచితమైన దయా సంకల్పమును బట్టి మాత్రమే బిడ్డల్ని మనం కలిగి ఉంటున్నాం లేక పొందుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 17:4-6 చూసినట్లయితే ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను, నీవు అనేక జనములకు ఆశీర్వదకరముగా ఉంటావు, భూలోకములోని వంశములన్నీ నీ మూలంగా బ్లెస్ అవుతాయి, దీవింపబడతాయి అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. ఆ మాటని అబ్రహాం విశ్వసించి దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలిచేటప్పటికీ అబ్రహాం ఏం చేస్తూ ఉండేవారండి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఆ కాలము నుండి పితరులు అనగా అబ్రహామునకును, నాహోరుకును తండ్రి అయినటువంటి తెరహు కుటుంబీకులు నది యుప్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను వారు పూజించిరి అని యెహోషువా గ్రంథం 24:2 వ్రాయబడి ఉంది. అనగా అబ్రహాము, తెరహు కుటుంబీకులు వీరు నది యుప్రటీసు నది అద్దరిన వీరు విగ్రహారాధన చేసేవారు. వేదాంతులు చెప్పినటువంటి మాట ఏంటంటే వారు విగ్రహారాధన చేయవారు మాత్రమే కాకుండా బొమ్మలను తయారు చేసుకుని ఊరంతా బొమ్మలమ్మా బొమ్మలు అని చెప్పి అమ్ముకొని జీవనోపాధి చేసేటటువంటి వారని చాలా మంది అభిప్రాయం. అయితే మనల్ని ఎప్పుడు దేవుడు పిలిచాడు అని గమనించినట్లయితే రోమాపత్రిక 10:21 మనం గమనించినట్లయితే నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపన వారికి ప్రత్యక్షమై తిని అని ప్రభువు మాట్లాడుతున్నారు. నీవు దేవుని ఎతకలేదు, ఆయన నీకు దొరికాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీవు టీవీ చూస్తుండగా ఇదిగో తన దాసునైన నా ద్వారా దేవుడు నీకు దొరుకుతున్నాడు,
కనుక ఆయన్ని నీవు గనక రిసీవ్ చేసుకున్నట్లయితే, పొందుకున్నట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అబ్రహాము జీవితంలో అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు మీ పక్షంగా ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహము లేదు. అయితే మరలా మనల్ని ఎప్పుడు పిలిచారు అని మనం చూస్తే, రోమాపత్రిక 5:6 మనమింకను బలహీనులమై ఉండగా ప్రభు మనల్ని పిలిచారు. అంటే ఏ పని చేయలేని వారంగా, కురూపులముగా, అదేవిధంగా బలహీనులముగా ఉన్నటువంటి సమయములో దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇదిగో ఈ మంచం మీద నుండి లేవలేని దుస్థితిలో, నిరాశ నిస్పృహలో నీవు కొట్టుమిట్లాడుతున్నావేమో, ఈ సందర్భముగా నీ బలహీన స్థితిలో ఈరోజు తన దాసుడైన నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకెప్పుడు మనల్ని పిలిచారు? భక్తిహీనులమై ఉండగా ప్రభు మనల్ని పిలిచారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెప్పుడు ప్రభు మనల్ని పిలిచారు? మనము పాపులమై ఉండగా దేవుడు మనల్ని పిలిచారు. అంత మాత్రమే కాక దేవునికి శత్రువులమై ఉండగా ప్రభు మనల్ని పిలిచారు. మనం అపరాధములతోనూ పాపములతో చచ్చి దుర్వాసన కొడుతున్నటువంటి సందర్భంలో ప్రభు మనల్ని పిలిచాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఆ తదుపరి మనం చూసినట్లయితే, ఆదికాండం 17:15 దేవుడు నీ భార్య అనేటువంటి షరాయి పేరు ఇక నీవు షరాయి అనవద్దు అని దేవుడు అతనితో మాట్లాడారు. షరాయి అంటే జనములకు తల్లి అని అర్థం. అబ్రాము అంటే జనములకు తండ్రి అని అర్థం. దేవుడు వారి పేర్లను మార్చాడు. ఇప్పుడు చాలా మంది ఈ పేర్లు మార్చుకోండి, ఆ పేరు మారిస్తే మీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, అది ఇలాగవుతుంది, అలాగవుతుంది, మీ జీవితం మారిపోతుందని చాలా మంది ప్రజలు చెప్తున్నారు. మనుషులు చెబితే జీవితం మారదండోయ్, యేసు ప్రభు చెప్పితే మీ జీవితం మారుతుంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పేరు మార్చుకుంటే బ్రతుకు మారదు, జీవితం మార్చబడితే నీ జీవితం బ్లెస్ అవుతుంది. సరే, ఏది ఏమైనా నీ పేరుని దేవుడు గనక మార్చుకోమని చెప్తే, నీవు మార్చబడితే, ఆ ప్రకారంగా జీవిస్తే అబ్రహామును దీవించినట్లుగా మిమ్మల్ని దీవించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. గనక ప్రియులరా, అబ్రహాము భార్య పేరు షారా. షారా అంటే అనేక జనములకు తల్లి అని చెప్పేసి దేవుడే ఆయనతో మాట్లాడటం జరిగింది. అబ్రామా, ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, ఇక మీదట నీ పేరు అబ్రహాం, అనగా నీవు అనేక జనములకు తండ్రినిగా నేను నిన్ను చేస్తున్నాను అని చెప్పాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మీరు చెప్పేటటువంటి మాటలు ఉన్నాయండి అని అనుకోవచ్చు. గనక ప్రియులరా, ఒకవేళ మీకు వినటానికి విచిత్రంగా ఉండొచ్చు, దేవాతి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము విశ్వాస వీరుడు. విశ్వాసం అంటే దేవునితో చీకటిలో నడుస్తూ నా చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకోమని చెప్పి ఆయనతో కూడా నడవటమే విశ్వాసం. అబ్రహాము ఆ విధంగా దేవునితో నడిచినందు చేత అబ్రహాముని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. తదుపరి మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముతో రెండవదిగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తా అని చెప్పి ఆయనతో మాట్లాడారు. ఆదికాండం 17:6-7 మనం చూసినట్లయితే, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ కడుపులో నుండి రాజులు ఉద్భవిస్తారు, రాజ్యాలను ఏళ్తారు అని చెప్పేసి దేవుడు 75 సంవత్సరముల వయసు కలిగినటువంటి అబ్రహాముతో మాట్లాడాడు. 65 సంవత్సరముల వయసు కలిగినటువంటి షారా గర్భము ధరిస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అయితే అబ్రహాము నిరీక్షించినట్లుగా మనం గమనిస్తున్నాం. వారు ఎంతకాలం నిరీక్షించారో చూసారా? దగ్గర దగ్గర అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాక 25 సంవత్సరములు అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టారు. షారాయి వయసు అప్పుడు 90 సంవత్సరాలు, అబ్రహాము వయసు 100 ఏండ్లు. 100 ఏండ్ల వాడైనటువంటి అబ్రహాముకి 90 ఏళ్ల షారాకి ఒక అద్భుతమైనటువంటి కార్యం చేసి ఆశ్చర్యకరమైన రీతిలో కుమారుణ్ణి దేవుడిచ్చాడు. అతని పేరు ఇస్సాకు. గనక ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. అయితే ఆదికాండం 18:18 అబ్రహామును నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా నేను భూలోకములోని జనములన్నిటిని, వంశావళులన్నిటిని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు. పిల్లర,
ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఈ సమయమందు దేవుని వాక్యాన్ని గనక నమ్మినట్లయితే మీ మూలముగా అనేక మంది ఆశీర్వదింపబడతారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రియరా, ఈ వాక్యం చెప్తూ ఉండగా నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. 30వ తేదీ జూన్ మాసం 1863 గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ మిచిగాన్లో ఒక బాబు పుట్టాడు. ఆ పిల్లవాడు పెరిగి కొంచెం పెద్దయిన తర్వాత ఇంకా చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక ఫౌండరీ యజమాని దగ్గరికి ఆ పిల్లవాడు వెళ్ళి రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఫౌండరీ యజమాని చైర్లో కూర్చున్నాడు. ఏంటో బాబు వచ్చావేంటమ్మా అని అడిగాడు. అయ్యా, మీరు నాకు ఏదన్నా ఉద్యోగం ఇస్తే మీ దగ్గర ఉద్యోగం చేద్దామని వచ్చానండి అని చెప్పేసి దీనంగా మాట్లాడాడు. ఏం చేస్తావు అని అడిగాడు. ఉద్యోగం చేస్తానండి అని అన్నాడు. నానా, ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చేసేటటువంటి పని కానీ చిన్నవాళ్ళు చేసేటటువంటిది ఏమీ లేదమ్మా అని చెప్పి చెప్పాడు అనమాట. అయ్యా, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తానండి అని అన్నాడనమాట. అప్పుడు కంపెనీ యజమానికి జాలి కలిగి, ఒరే ఈ చిన్నవాడు ఏ పని చెప్పినా చేస్తానంటున్నాడు, పోలే ఇదిగో మన దగ్గర ఉండేటటువంటి ఈ వర్కర్స్ అందరికి టీ, టిఫిన్, అదే విధంగా వాటర్ లాంటివి అందిస్తాడు, మన దగ్గర పెట్టుకుందామనే ఉద్దేశంతో ఆ యజమానుడు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అతడు చాలా నమ్రతగా, నమ్మకస్తుడిగా, విధేయుడిగా పనిచేశాడు. ప్రియులరా, అతడు విధేయత చూపినందు చేత అక్కడ వారు చేసేటటువంటివన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించడం జరిగింది. అతడు యవ్వనుడైన తర్వాత అతనికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఏ ఇంజనీర్, ఏ సైంటిస్ట్, ఏ డిజైనర్ లేకుండా అతడు ఒక కార్ని అతడు తయారు చేశాడు. తయారు చేసి అమెరికా దేశంలో ఉన్నటువంటి మిచిగన్ పట్టణంలో తీసుకుని వచ్చి ఆ యొక్క కార్ని నిలబెట్టడం జరిగింది. ఆ కార్ని తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ప్రియులరా, అనేక మంది ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ కారు ప్రక్కన వేరే కంపెనీలకు చెందినటువంటి కారు కూడా తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. కానీ ఈ యవ్వనుడు తయారు చేసినటువంటి కారు ఉందే, ఈ కారు మాత్రం అన్ని కారుల కంటే అతి వేగంగా, స్పీడ్గా పరిగెత్తడం జరిగింది. ప్రియులరా, అనేక మిలియన్స్, లక్షల మంది ప్రజలు ఆ కారుని అభినందించటం, అనేక మంది దానికి అభిమానులై ఆ కారుని కొనుక్కోవటం జరిగింది. ఆ బాలుడు ఎవరో తెలుసా? ఆయన పేరే హెన్రీ ఫోర్డ్. ఈ హెన్రీ ఫోర్డ్ అనేటటువంటి వాడు చిన్ననాటి నుండి దేవునిందు భయభక్తులు కలిగి పెద్దవాడైనటువంటి తన యజమానుడికి లోబడినందు చేత అతన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడో 1863 పుట్టినటువంటి హెన్రీ ఫోర్డ్ చాలా వృద్ధాప్యాయం వరకు అతడు జీవించి అతడు మరణించటం ఆ తదుపరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అనుకోండి, కానీ హెన్రీ ఫోర్డ్ తయారు చేసినటువంటి ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు వరకు ప్రపంచంలో లక్షల మందికి జీవనోపాధి చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మీరు నేను కూడా ఫోర్డ్ వలె, అబ్రహాం వలె విధేయులమై ఉన్నట్లయితే అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటామని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. 3వదిగా చూసినట్లయితే నీవు ఆశీర్వదముగా ఉండువు అని చెప్పేసి ప్రభు ఆయనతో మాట్లాడటం లేక వాగ్దానము చేయటం జరిగింది. కనుక ఆదికాండం 12:2-3 చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తా అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామా, నిన్నెవరైనా బ్లెస్ చేస్తే వాడు దీవింపబడిపోతాడు, నిన్ను గనక ఎవరైనా దూషిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడు అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తోంది. చూసారా చూసారా, దేవుని బిడ్డగా నీవు గనక దేవునికి విధేయుడు అయినట్లయితే నిన్ను ఆశీర్వదించిన వారిని సైతం దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, నిన్ను శపించిన వారిని శపిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. గనక పిల్లరా, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వదములు మీరు నేను మనమందరం కూడా వాటిని అనుభవించాలని ఈ వాక్యాలను మీకు తెలియచేస్తున్నా. ఆదికాండం 13:15-16 చూసినట్లయితే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తా. భూమి మీద ఉండేటటువంటి ఇసుక రేణువుల వలె, సముద్ర తీరమందలి ఎడారిలో ఉన్నటువంటి ఇసుకను దేవుడు చూపించి సముద్రం మీదకు తీసుకుని వెళ్ళి ఆ ఇసుకని చూపించి, ఇసుక రేణువుల వలె నీ సంతతి విస్తరింపచేస్తానని చెప్పేసి ప్రభు ఆయనతో మాట్లాడటం జరిగింది. ప్రియులుగా చూసారా, 100 ఏండ్ల వాడైనటువంటి
అబ్రహాము దేవుని యందు విశ్వసించినందు చేత ఆ విశ్వాసం ఆయన జీవితంలో అద్భుత కార్యం చేసింది. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో అదే విధంగా 17వ వచనం చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలే నీ సంతతిని, సముద్ర తీరమందల ఇసుక వలే నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడటం జరిగింది. పేదల ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సమయమందు సహోదరి సహోదరుడా, నీవు కూడా అబ్రహాం వలె నిరీక్షించినట్లయితే, విశ్వసించినట్లయితే మీ జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి చూడండి, ఆయన ఇసుక రేణువుల వలె అదే విధంగా ఆకాశ నక్షత్రములను చూపించి, నీకు చేతనైతే ఆ నక్షత్రాన్ని లెక్కించు, ఆ నక్షత్రముల వలె నీ సంతతిని నేను చేస్తానని ప్రభు ఆయనతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయంలో అబ్రహాము కొదువ ఉన్నది అని చెప్పడానికి వీలు లేనంతగా అబ్రహామును దేవుడు దీవించటం జరిగింది. తదుపరి దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది, 24వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడని దమస్కు ఏలియాజర్ అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి వాడు చెప్తున్నాడు లాభానుతో, అయ్యా నా యజమానుని బహుగా దేవుడు దీవించాడు. మీరు హారాన్లో ఉన్నటువంటి అబ్రహామును చూడొద్దు. మీరు అబ్రహాంకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? అబ్రహాంకి వెండి, బంగారము, దాస దాసిజనులను, ఒంటెలను, గాడిదలను, అలాగే పశు సంపదను దేవుడిచ్చాడు. అయితే ఆయన ఇంట్లో 318 మందిగురు దాస దాసిజనులు పనిచేస్తున్నారు. కనుక వారి అందరిలో నేను పెద్దవాడిని, నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. గనక నా యజమానుని చేతి క్రింద 318 మందిగురు దాస దాసి జనులు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఎలియాజరు అక్కడ మాట్లాడటం జరిగింది. చూసారా చూసారా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో కూడా, ప్రధానమంత్రి ఇంట్లో కూడా బహుశా అంతమంది పని చేయకపోవచ్చు, కానీ అబ్రహాము ఇంటిలో అంతమంది పనివారు ఉన్నారు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవుడు దీనులకు దాయి చూపి ధనవంతులుగా చేయగలిగిన వాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తగలిగిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ విషయం చెప్తున్నప్పుడు మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. 25వ తేదీ జనవరి మాసం 1783వ సంవత్సరంలో కెనిట్ యునైటెడ్ కింగ్డమ్ లో ఒక బాలుడు పుట్టాడు. అయితే ఆయన తల్లి దేవునియందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. చిన్ననాటి నుండి దేవునియందు భయభక్తులతో ఆ తల్లి అతన్ని పెంచడం జరిగింది. అతడు కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళ మమ్మీతో చెప్పాడు, మమ్మీ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, వ్యాపారం నిమిత్తం యుఎస్ వెళ్దామని నేను అనుకుంటున్నానమ్మా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నానా ఇంగ్లాండ్ దేశం కంటే అమెరికా దేశం భాగ్యవంతమైనటువంటి దేశం, అయితే నీవు ఇక్కడ నాతో ఉన్నంత కాలం నాతో చర్చకొచ్చేవాడు, అలాగే నేను చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత నీవు చూపిస్తున్నావు, ఇప్పుడు నన్ను విడిచి వెళ్తున్నావు గనక దేవుణ్ణి మాత్రం నీ విడిచిపెట్టద్దు. దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని, చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు $1 సంపాదిస్తే దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చేయి, $100 గనక సంపాదిస్తే $10 ప్రభువుకి ఇవ్వు, $1,000 గనక దేవుడు నీకు ఇచ్చినట్లయితే దానిలో నుండి మరి $100 దేవుని గనక దేవునికి ఇచ్చేనా, నీవు మాత్రం దేవుని సన్నిధిని మానవద్దు అని చెప్పి అమ్మ ఆశీర్వదించి అమ్మ పంపించింది. ఆయన వెళ్ళి వాళ్ళలో కూర్చున్నాడు. అక్కడ వాడ కెఫ్టెన్ పరిచయమయ్యాడు. వాడ కెఫ్టెన్ భక్తి కలిగినటువంటి గొప్ప విశ్వాసి. అయితే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు చెప్పాడు, మా అమ్మ కూడా ప్రభు గురించి చెప్తూ ఉండేదండి, గనక ఇది పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ కెఫ్టెన్ చాలా దినాలు సముద్రంలో వాడ ప్రయాణం చేయాలి గనక చాలా విషయాల్ని, ప్రభుని గురించి లోతైనటువంటి విషయాలను చెప్పినప్పుడు అతడు విశ్వాస వీరుడుగా మార్చబడ్డాడు ఈ యవనుడు.
ఈ యవనుడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా దేశంలో బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు అతనికి మంచి ఆలోచన వచ్చింది. ప్రతి వారు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి కదా, దీని కొరకు ఏదో ఒకటి తయారు చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక పేస్ట్ ని తయారు చేయడం జరిగింది. ఆ పేస్ట్ కి ఏమని అతడి పేరు పెట్టాడంటే కోల్గేట్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ కోల్గేట్ అనేటటువంటి పేస్ట్ ని తయారు చేసినటువంటి వ్యక్తి పేరేంటంటే విలియం కోల్గేట్. ఈ విలియం కోల్గేట్ ప్రియులరా, దీనిని తయారు చేసిన తర్వాత దేవుడు ఆ చిన్న పనిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అయితే అతనికి వచ్చేటటువంటి లాభంలో నుండి 10వ వంతు దేవునికి ఇవ్వటం ప్రారంభించాడు. 10 మాత్రమే కాదు, 20వ వంతు ప్రభుకి ఇవ్వటం నేర్చుకున్నాడు. 30, 40, 50, 60 వంతులు, 70 వంతులు, చివరికి కంపెనీ టర్న్ ఓవర్ కొరకు ఒక 10% మాత్రమే ఉంచుకొని విలియం కోల్గేట్ 90% ప్రభువుకి ఇచ్చి ప్రభు సేవని ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. ఈనాడు విలియం కోల్గేట్ లేడు గాని ప్రపంచవ్యాప్తంగా విలియం కోల్గేట్ తయారు చేసిన కోల్గేట్ పేస్ట్ మాత్రం ఉంది, చూసారా? అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు కోల్గేట్ ని ఆశీర్వదించిన వాడు మాత్రమే కాదు, అబ్రహాంను దీవించేవాడు మాత్రమే కాదు, అదేవిధంగా ఫోర్డ్ ని దీవించిన వాడు మాత్రమే కాదు, మిమ్మలను కూడా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తర్వాత దేవుడు ఒక చక్కని మాట అన్నాడు, 4వదిగా, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడతాయి. భూలోకములోని సమస్త వంశావళి, ఆ జాతి ఈ జాతి, ఆ కులము ఈ కులము, ఈ గోత్రం ఆ గోత్రం, ఆ భాష ఈ భాష, ఆ రంగు ఈ రంగు అనేటటువంటి తారతమ్యం ప్రభుకేమి కూడా లేదు. అబ్రహామా, నీ మూలంగా, నీ కుటుంబం మూలంగా భూలోకములో వంశములన్నింటినీ నేను దీవించటానికి ఇష్టపడుతున్నానని చెప్పేసి ప్రభు ఆయనతో మాట్లాడటం జరిగింది. ప్రియులరా, ఆదికాండం 18:18లో అతని మూలంగా భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదింపబడతారని ప్రభు అతనితో చెప్పటం జరిగింది. ప్రియులరా, ఆదికాండం 22:18లో, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము మూలముగా దీవింపబడతాయని చెప్పేసి అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేయటం జరిగింది. ప్రియులరా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కనుక 5వదిగా మనం చూసినట్లయితే, అయితే ఏ విధంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు అనే మనం గమనించినట్లయితే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వంశావళి అని చెప్పేసి మత్తయి సువార్త 1:1 వ్రాయబడి ఉంది. అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు యాషావులు పుట్టారు, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబులో నుండి 12 మంది కుమారులను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు, ఆ 12 మందిలో యూదాని దేవుడు ఎన్నుకున్నాడు, యూదా గోత్రములో నుండి రాజైన దావీదు వచ్చాడు. రాజైన దావీదు అంటే ఇశ్రాయేలుకు ప్రాణం, అబ్రహాముని ఎలాగా తండ్రిగా భావిస్తారు అలాగే దావీదును కూడా ఇశ్రాయేలు ప్రజలు మిక్కుటంగా ప్రేమిస్తారు అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అలాంటి ఆ యొక్క యూదా గోత్రం లేక దావీదు వంశములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారని మత్తయి సువార్త 1:1లో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వంశావళిని గురించి మత్తయి అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4:14 మనం గమనించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లుగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగునట్లుగా యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయిపోయాడు. మీరు పొందవలసినటువంటి శిక్షను, నేను పొందవలసినటువంటి శిక్షను యేసయ్య అనుభవించి ఆయన కల్వరి శిలువలో మ్రాను మీద ప్రభు వేలాడటం జరిగింది. మీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తముతో మన పాప పంకిలములను యేసయ్య కడిగారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదములు ప్రపంచంలో ఉన్నటువంటి అన్యజనులు పొందునట్లుగా ఏం జరిగిందనమాట, యేసుక్రీస్తు ప్రభుని భూలోకములోనికి మానవ అవతారిగా మీకు వలే నాకు వలే రక్త మాంసములు దాల్చి యేసయ్య ఈ లోకములో జన్మించారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:28లో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు,
దాసుడని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడు అనేటటువంటి భేదం లేదు. అబ్రహాము సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారముగా మనం ఏమై ఉన్నామన్నమాట, వారసులమై ఉన్నాం. క్రీస్తు యేసును అంగీకరించిన నీవు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారముగా వారసుడవై ఉన్నాం. యూదా గోత్రములో నుండి రాజైన దావీదు దావీదు వంశములో నుండి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించారు. ఆయన ఈ లోకంలో జన్మించి శాపగ్రస్తులమైనటువంటి మిమ్మలను నన్ను ఆయన ఆశీర్వదించారు. దేవుని వాక్యములో అపొస్తలుల కార్యముల గ్రంథం 3:25 దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అనగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు మీరు నేను ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వసించినట్లయితే మనం వారసులం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదములకు పాత్రులం. మీ నిమిత్తం నా నిమిత్తం కల్వరి సిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడి మీ శాపములను నా శాపములను ఆయన భరించి, ఇదిగో మీ నిమిత్తం నా నిమిత్తం ఆయన బాధలను భరించి శ్రమలను ఆయన అనుభవించి మీకు నాకు సుఖములను ఆశీర్వదములను ఆయన మనకు అనుగ్రహించారు. కనుక అబ్రహాము పొందిన ఆశీర్వదములు ప్రపంచములో లేక ఈ భూలోకములు ఉన్నటువంటి ప్రతి వంశానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదములు వస్తున్నాయి. ఆ మహాదేవుని ఆ గొప్ప ప్రభువుని శిలువపై త్యాగం చేసిన దేవాది దేవుని యందు మనం విశ్వసిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సర్వ సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నా. నేను చేస్తున్నటువంటి సేవా పరిచర్య దినదినము దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తున్నందు చేత మాకున్నటువంటి చర్చ్ చిన్నగా ఉంది. అందును బట్టి మరి దానిలో వచ్చేటటువంటి ప్రజలకు మరి మేము స్థలాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ స్థలం దేవుడు మా సంఘమునకు అనుగ్రహించాడు అని తెలియచేయటానికే మాత్రం సందేహం లేదు. ప్రార్థన దేవుడు ఆలకించి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వించారు. ఆ స్థలంలో అభిషిక్తులైనటువంటి దైవజనుల ద్వారా ప్రార్థన పూర్వకంగా మరి పునాది రాయి వేయటం జరిగింది. ఆ తదుపరి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని నిర్మించటం జరుగుతుంది. కనుక ఇప్పుడు చూసేటటువంటి ఆ పనులు ఉన్నాయే అవన్నీ కూడా చాలా మంది మా సంఘంలో ఉన్నటువంటి యువత యువకులు చిన్నలు పెద్దలు మరి వయసుతో నిమిత్తం లేకుండా అనేక మంది దేవుని పరిచర్య విషయంలో మరి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఆ విధంగా శ్రమించి పనిచేయటం వలన మరి దేవుడు ఈ పనిని ముందుకు కొనసాగిస్తున్నారు. చూస్తున్నటువంటి మీరు కూడా ప్రార్థించాలని తెలియజేస్తున్నారు. కనుక ఒకవేళ మరి ఎక్కడైతే యథార్థంగా సేవ జరుగుతుందో ఎక్కడైతే నిస్వార్థంగా దేవుని పరిచర్య జరుగుతుందో అక్కడ మనం ఏదో ఒక రకంగా ప్రభుకి తోడ్పడదామని చాలా మంది మీలో మరి ఎదురు చూసేటటువంటి ప్రజలు ఉన్నారు అని తెలియచేయటకే మాత్రం సందేహం లేదు. ఒకవేళ దేవుడు గనక మిమ్మల్ని ప్రేరేపిస్తే మా సంఘం కొరకు జరిగేటటువంటి నిర్మాణం కొరకు పరిశుద్ధ దేవుని మందిరం ఇది మనుషునికి కాదు దేవునికే దేవుని కొరకు నిర్మింపబడుతున్నటువంటిది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతుందని ప్రభు చెప్పారు. మరి రాజైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఈ పని మిక్కిలి గొప్పది అని చెప్పారు. ఈ గొప్ప పనిలో మీరు కూడా చేయూతివ్వాలంటే మీ చెయ్యి మా చేతితో కలపాలని తెలియజేస్తూ అలాగే మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు యేసయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ఆశీర్వదించు సమయమును ఈ టీవీ కార్యక్రమం ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వదములు అన్యజనులకు అను అంశమును గురించి మాతో మాట్లాడారు. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి మాటలు ఉట్టుట్టి మాటలే కాదు, అవి చాలా విలువైనటువంటి మాటలు అని ప్రజలు నమ్మునట్లుగా సహాయం చేయండి. అనేక మంది నా సహోదరి సహోదరులు చాలా మంది బిడలు లేక పరితపించిపోతున్న వారు ఉన్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి డబ్బునంతటిని వ్యయం చేసి నిరాశ నిస్పృహతో
ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలు, ఈ రోజు వాక్యం చూస్తున్నటువంటి వారికి ప్రభువా వారి గర్భఫలం పండించండి. అదేవిధంగా ఈ యేసు ఆశీర్వదించు సమయమని టీవీ కార్యక్రమముల ద్వారా ఈ వాక్యములను బట్టి మీ ప్రజలను ఆదరించి ఆశీర్వదించి అభివృద్ధి పెంచి వర్ధిల్ల చేయవలసిందిగా నాజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా యేసు ఆశీర్వదించే సమయం. రెవరెండ్ పి సునందన్ రావు గారు, పెద అమిరం, భీమవరం, పిన్ 53424, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9177371776. తండ్రి జాలి చూపుచున్నావయ్యా.